हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज लाइव लो मेदड की मेत अनी अयिते ओक रीडिल चेप्पाडु बिग बॉस। डीकोड चेस्ते आ रीडिल की एंटंटे बिग बॉस चेप्पिन विषयम एंटंटे कडपुकी आहारम एलागो मेदड की मेत अलागे। मी अंदर कोरकु ओक चिन्न చమ్మకు చెప్తాని సప్త సముద్రాలు దాటిన వాడైనా ఆదమరిస్తే పిల్ల కాలువలో మునిగిపోవాల్సిందే, ఆ వీరుడు ఎవరు, మునిగిందెవరు, ముంచిందెవరు అనైతే ఒక చమ్మకుని ఇచ్చాడు బిగ్ బాస్ ఇంట్ హౌస్ కంటెస్టెంట్స్ కొరకు। అయితే అందరూ మాట్లాడుకున్నారు। అయితే ఇయాల జరిగిన టాస్క్లో వాళ్ళిద్దరికి జరిగిన టాస్క్లో మళ్ళీ రణధీర టీమే గెలిచింది। అయితే థర్డ్ రౌండ్లో అవుతుండగా శుభశ్రీ లోపలికి వచ్చి సందీప్ మాస్టర్ పవరాస్త్ర అయితే దొంగతనం చేసేసింది, దొంగతనం చేసి టాస్ పెట్టింది అనమాట। అయితే బిగ్ బాస్ అదే రిడిల్ లాగా చెప్పాడు సందీప్ మాస్టర్ది, నీ ఎప్పుడైతే ఈ టాస్ స్టార్ట్ అయిందో అప్పుడే సందీప్ మాస్టర్ పవరాస్త్రకి గండం వచ్చింది అని అనిపించింది। అయితే ఇదైతే శుభశ్రీ పవరాస్త్రాన్ని దాచి పెట్టడంతో ఆ రిడిల్కి మీ ఆన్సర్ సందీప్ మాస్టర్ తన పవరాస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మునిగింది ఆయన, ముంచింది శుభశ్రీ అని। అయితే ఓటింగ్ అనాలిసిస్ చూస్తే పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్లో ఉన్నారు, శివాజీ అమర్దీప్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు, రతిక ఫోర్త్ పొజిషన్లో, అయితే ప్రిన్స్ ఎవర్ ఫిఫ్త్ పొజిషన్లోకి వచ్చేసాడు। ప్రిన్స్ని ఆడియన్స్ అయితే రికగ్నైజ్ చేశారు, ఆయన చాలా జెన్యున్ పర్సన్। నిన్న టాస్క్లో ప్రిన్స్ గుంజిన గుంజుడికి అందరూ పక్కకు పడిపోతే అదంతా ప్రిన్స్ వైపే గుంజుకున్నాడు। అయితే ప్రిన్స్కి మాత్రం మంచి ఓటింగ్ వచ్చింది, డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణకి ఓటింగ్ అయితే కొంచెం తగ్గింది, శోభాశెట్టికి, టేస్టీ తేజకి, షకీలకి కూడా ఓటింగ్ తగ్గింది। అయితే శోభాశెట్టిని ఇప్పుడే ఎలిమినేట్ చేయకపోవచ్చు బిగ్ బాస్. అయితే ఈ రెండిట్లో టేస్టీ తేజ ఆర్ షకీలా ఇద్దరే వీక్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఈ ఇద్దరిలో అయితే ఎవరన్నా లాస్ట్కి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి।